హైదరాబాద్కు తూర్పున ముఖద్వారమైన ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిలిచేదెవరు, గెలిచేదెవరు? ఎల్బీనగర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఎల్బీనగర్ ముఖ చిత్రం ఎవరికి అనుకూలంగా ఉంది? ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? విపక్షాలు ఏమంటున్నాయి? వాచ్ ది స్టోరీ. ఎల్బీనగర్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తున్నారు. గతంలో సుధీర్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, మళ్ళీ సుధీర్ రెడ్డి, అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూద్దాం. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక్కడ ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పునివ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఎల్బీనగర్ నియోజకవర్గం మొత్తం 6,20,000 ఓట్లతో గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఎల్బీనగర్ ప్రజలు పట్టం కట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యను జనం గెలిపించారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద ఎంపీ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ నుంచి ఆయనకు ఏకంగా 30,000 మెజార్టీ వచ్చింది. రేవంత్ గెలుపులో ఎల్బీనగర్ నియోజకవర్గమే కీలక పాత్ర పోషించింది. ఆ మాటకొస్తే ఆయన్ను గెలిపించింది ఎల్బీనగర్ నియోజకవర్గమేనని చెప్పక తప్పదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు మారిన రాజకీయ పరిస్థితులతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పిచ్చారు. ఎందుకంటే జీహెచ్ఎంసీలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య సాగింది. అందుకే ప్రజలు బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఇచ్చారు. అంత మాత్రాన ఇక్కడ కమలం పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కు తిరుగులేని బలం ఉంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. అందులో 80% బీసీ ఓటర్లే ఉన్నారు. ఈసారి ఎల్బీనగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ముఖ్యంగా అసలైన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని టాక్. టికెట్ల విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బరిలో నిలవనున్నారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, తెలంగాణ టూరిజం చైర్మన్ గా పనిచేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం మాత్రం దేవిరెడ్డికే పట్టం కట్టింది. ఇక 2014-2018లో గులాబీ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ ప్రస్తుతం ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. 2018లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ 2019లో గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఎల్బీనగర్ బీఆర్ఎస్ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ముఖ్యంగా నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల లాంటి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సుధీర్ రెడ్డిపై మాత్రం జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2019లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన సుధీర్ రెడ్డి తన అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేకపోయారు. ప్రజల్లో ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో దీన్ని బట్టే చెప్పవచ్చు. దీనికి తోడు ఆయనకు సొంత పార్టీలోనే రామ్మోహన్ గౌడ్ వర్గం సవాల్ విసురుతుంది. సుధీర్ రెడ్డి అంశంలో అధిష్టానానికి ఎన్నో ఛాలెంజ్లు ఉన్నప్పటికీ అవేమీ పరిధిలోకి తీసుకుని గులాబీ బాస్ టికెట్ ఆయనకే కేటాయించారు. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చినప్పటికీ వ్యతిరేక వర్గం ఆయన కొంపముంచే ప్రమాదమే ఎక్కువగా ఉందని తెలుస్తుంది.
ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ మధ్య బీజేపీ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్జీ మరోసారి పోటీలో ఉండే అవకాశం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామ రంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మన్సూరాబాద్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా బీజేపీ టికెట్ రేసులో ఉన్నానని చెబుతున్నారు. ఇక చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కూడా ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కబ్జా ఆరోపణలు చేస్తూ అనునిత్యం ఆయన వార్తల్లో ఉంటున్నారు. ఎల్బీ నగర్ లో బండి సంజయ్ చేసిన ప్రజా సంక్రామ యాత్రలో బీజేపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. ఎవరికి వారు హైకమాండ్ దృష్టిలో పడడానికి ప్రయత్నించి తమలోని కలహాలను బయట పెట్టుకున్నారు. అయితే టికెట్ రేస్ లో పేరాల శేఖర్జీ ముందున్నా ఆయనకే టికెట్ వస్తుందా అంటే చెప్పలేం. ఒకవేళ ఈసారి కూడా ఆయనకే ఇచ్చినా ఇతర వర్గాలు సైలెంట్ గా ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు పోటీ ఇవ్వడం మాట అటుంచి బీజేపీలోని వర్గాలను సముదాయించడమే ఆ పార్టీకి ఈసారి పెద్ద టాస్క్ గా మారనుంది. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. గత 4 ఏళ్లలో ఇక్కడ పార్టీ అనూహ్యంగా బలపడింది. ప్రతి గల్లీ ప్రతి బస్తీలోనూ ఆ పార్టీకి నేతలు క్యాడర్ ఉండడం కలిసి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు బాగా యాక్టివ్ గా ఉన్నారు. అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో మరింత జోష్ వచ్చింది. ఇందులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన సుధీర్ రెడ్డి గులాబీ గుటికి చేరడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరికి హస్తం టికెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో హయాత్ నగర్ ఎంపీగా పనిచేసి ప్రస్తుతం ఎల్బీ నగర్ పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న మల్రెడ్డి రామ్రెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. హాత్ సే హాత్ చోడో యాత్రలో ఆయన ముందున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మద్దతుతో ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనదేనని మల్రెడ్డి రామ్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో 35 ఏళ్లుగా పనిచేసి ప్రస్తుతం పీసీసీ సభ్యునిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జక్కిరి ప్రభాకర్ రెడ్డి కూడా టికెట్ తనదేనంటూ సంకేతాలిస్తున్నారు. 2018 కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీ మారిన సుధీర్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ సపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో తనకే ఎక్కువ మార్కులు పడ్డాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎల్బీ నగర్ టికెట్ నాకేనని ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక లింగోజీ కూడా కార్పొరేటర్ తర్పల్లి రాజశేఖర్ కూడా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లింగోజీ కూడా ఉప ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికినా విజయం సాధించినా తనకే హైకమాండ్ అవకాశం ఇస్తుందని రాజశేఖర్ ధీమాగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఆయన చెబుతున్నారు. టికెట్ కోసం కాంగ్రెస్ లో 3 నేతలు పోటీ పడుతున్న పార్టీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమే. మొత్తంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు ఖాయమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి
ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి మరి.